ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్ బాస్లోకి వచ్చింది మోనాల్ గజ్జర్ అప్పుడెప్పుడో తెలుగులో సుడిగాడు లాంటి ఒకటి రెండు సినిమాలు చేసిన మోనాల్ ఆ తర్వాత పూర్తిగా కనిపించడం మానేసింది ఆ తరువాత సొంత ఇండస్ట్రీ గుజరాతీలో వరుస సినిమాలు చేసింది అక్కడ బాగానే పాపులారిటీ కూడా తెచ్చుకుంది అయితే అలాంటి సమయంలో ఆమెకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది ఇక్కడికి వచ్చినప్పుడు గ్లామరస్ హీరోయిన్ కాబట్టి కనీసం ఏడు వారాలైతే ఉంటుందని అంతా అనుకున్నారు కానీ ఎవరు ఊహించని విధంగా పద్నాలుగు వారాలు ఉంది మోనాల్ అసలు కనీసం ఎవరు కలలో కూడా ఊహించలేదు ఈమె జర్నీ అన్ని రోజులు ఉంటుందని కలలో కూడా ఊహించలేదెవరు అంతేకాదు పద్నాలుగు వారాలంటే తొంభై ఎనిమిది రోజులన్నమాట ఫైనల్కు ఒక్క వారం ముందు ఆమె ఇంటికి వెళ్తుంది అంటే దాదాపు ఫైనల్ వరకు వచ్చినట్లే ఇన్ని రోజులు మరో భాష హీరోయిన్ ఉండటం అంటే చిన్న విషయం కాదు ఎక్కడో గుజరాత్ నుండి వచ్చిన ముద్దుగుమ్మకు తెలుగులో ఇంత సపోర్ట్ రావటం నిజంగానే విడ్డూరం అయితే ఈ తొంభై ఎనిమిది రోజులకు గాను ఈమె ఎంత పారితోషికం అందుకుంది అనేది ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం దాదాపు ముప్పై లక్షల వరకు మోనాల్ తీసుకెళ్లిందని వార్తలు వినిపిస్తున్నాయి ఒక్కో రోజుకు ముప్పై వేల వరకు పారితోషికం అందుకుంది మోనాల్ ఈసారి బిగ్ బాస్ లో అందరికంటే హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న వాళ్లలో మోనాల్ కూడా ఉంది అవినాష్ లాస్యా లాంటి వాళ్ళు తర్వాత అంత భారీగా పారితోషికం అందుకున్న ముద్దుగుమ్మ మోనాలే రోజుకి ముప్పై వేల చొప్పున తొంభై ఎనిమిది రోజులకు ఇరవై తొమ్మిది లక్షల అరవై వేల రూపాయలు అందుకుంది ఈ భామ మొత్తానికి ఓ సినిమాకు తీసుకున్నంత రెమ్యూనరేషన్ అన్నమాట అయితే పారితోషికం కంటే కూడా గుర్తింపు వచ్చింది మరి దీన్ని తన సినిమాల కోసం ఎలా వాడుకుంటుందో చూడాలి